సమానమైనది ఏది? ఆప్షన్ 1 10 మిలియన్స్, ఆప్షన్ 2 100 మిలియన్స్, ఆప్షన్ 3 1000 లాక్స్, ఆప్షన్ 4 10,000 లాక్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 సెకండ్స్ అయితే నేను టైం ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి లెక్కల్ని, తర్వాత నేను చెప్తాను, ఓకేనా? సో 4th వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. 4th వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. 10,000 లాక్స్ 1 బిలియన్కు సమానమైనది 10,000 లాక్స్. ఒకవేళ మీకు ఇది తెలియదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, 1 బిలియన్ని ఎలా రాస్తారు? 1 0 0 0 0 0 0 0 0 ఇలా రాస్తాం కదా. యాక్చువల్లీ నాకు ఇది మొబైల్ ఫ్రెండ్స్, అందుకే ఇలా రాయడం అవ్వట్లేదు. అందుకే నేను మీకు మిగతా లెక్కలన్నీ కూడా రాసేసి చూపించాను. ఇది జస్ట్ స్మాల్దే కదా అని ఇలా రాశాను. సో దీన్ని మనము 1 బిలియన్ అంటాం. కావాలంటే లెక్క పెట్టండి, 1,000, 10,000, 1,000, 10,000, 1,000, 1 మిలియన్, 100, 10 మిలియన్లు, 100 మిలియన్లు, 1 బిలియన్ అవుతుంది. సో ఇది మనకి 1 బిలియన్. సో మనం ఇప్పుడు లక్షల్లో కావాలి అంటే ఎలా చెప్తామండి? 1,000,000, 10,000,000, 1,000,000,000, 10,000,000,000, 10,000,000,000, 1,000,000,000. ఓకేనా? సో ఇక్కడ మనకి 100 కోట్లు, ఇవి మనకి 100,000 అంటే 50 సున్నాలు కదా. సో ఇది 10,000 కదా. సో ఈ 10,000 లాక్స్ అని అర్థం. ఓకేనా? మీరు ఎలా అయినా సరే చూసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెకండ్ క్వశ్చన్. 3, 4 మరియు 9 యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం ఎంత? సామాన్య గుణిజాల మొత్తం, మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం కనుగొమన్నాడు. సో ఆప్షన్ 1 108, ఆప్షన్ 2 144, ఆప్షన్ 3 216, ఆప్షన్ 4 252. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 216 మనకి ఎలా వస్తుంది అంటే 3, 4, 9లకు కసాగు అడిగాడండి. సో 3, 4, 9ని ఫస్ట్ మనం కసాగు తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఏమడిగాడు మనకి, ఈ యొక్క సామాన్య గుణిజాలు మొత్తం అడిగాడు కాబట్టి మనము కసాగు తీసుకోవాలి. వీటి యొక్క కసాగు ఎంత అవుతుంది? 36 అవుతుంది. మీకు తెలుసు కదా కసాగు ఎలా చేయాలో. 3, 4, 9 కసాగు ఎలా చేస్తాము? 3, 1 3 ఇలా 4 వదిలేస్తాము, డివైడ్ కాదు కాబట్టి 3 3 9 3 3 9. సో ఓకేనా? సో దీన్ని మళ్ళీ అవ్వదండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో 3 4 12 12 3 36. సో అందుకు మనకి ఇక్కడ కసాగు అనేది 36 వచ్చింది. సో మీకు అర్థమైంది కదా, సో కసాగు ఎలా వచ్చింది అనేది. సో మనకి కసాగు ఎంత అవుతుందండి? 36. నెక్స్ట్ ఏం చేస్తాము? సో మనకి ఈ 36 కసాగు అయితే వాడు ఏమడిగాడు, మొదటి 3 గుణిజాలు అడిగాడు కదా. సో 36 × 1 36 × 2 36 × 3 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 36 × 1 36 36 × 2 36 × 3 108 36 + 72 + 108 = 216. ఆన్సర్ = 216 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్. 2:3ను శాతంగా మార్చగా, ఆప్షన్ 1 200/3%, ఆప్షన్ 2 200/3%, ఆప్షన్ 3 2/300%, 4th 1 100/3%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 200/3% మనకి ఎలా వస్తుంది? 2/3 × 100 వేస్తాం. 2:3 ఇచ్చాడు కదా. 2:3 అంటే ఏంటండి? 2/3 అని అర్థము. ఈ 2/3 × 100 = 200/3%. ఈ విధంగా అయితే మనకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 3/5కు సమానమైన భిన్నం ఏది? మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ 1 5/3, సెకండ్ 1 9/25, 3rd 1 9/15, 4th 1 13/15. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
సో అలానే ఒకసారి చూసేద్దాము. 3 × 9 = 15 ఈ రెండు కూడా ఒకే అంకెతో భాగించబడితే, ఒకే అంకెతో గుణించిన, ఒకే అంకె చేత భాగించిన దాన్ని మనకి సమానమైన భిన్నంగా తీసుకుంటాము. 3 × 3 = 9 5 × 3 = 15 సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాము. 3/5 × 3/3 రెండు కూడా ఒకే అంకెతో గుణిస్తే దానికి వచ్చే దాన్ని మనము సమానమైన భిన్నంగా తీసుకుంటాం. అలాగే భాగించినా కూడా మనకి ఇప్పుడు దీన్ని, ఈ 9/15 ÷ 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ మనకి 3/5 వస్తుంది. సో గుణించినా భాగించినా ఒకే అంకెతో మనకి ఏదైనా సరే ఆన్సర్ వస్తే దాన్ని మనం సమానమైన భిన్నంగా తీసుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తాం, 95th క్వశ్చన్ అంటే 5th క్వశ్చన్. సో −62 −37 −12 - క్రమంలో తర్వాత సంఖ్య. సో −62 −37 −12 తర్వాత ఏ సంఖ్య వస్తుంది ఇక్కడ అని అడిగాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 25, సెకండ్ వన్ 13, థర్డ్ వన్ 0, ఫోర్త్ వన్ −13. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ మనకి −62 −37 −12 ఇచ్చాడు కదా. సో −62 కి −37 కి మిడిల్లో ఎంత అండి గ్యాప్ ఉంది? +25. −62 కి +25 యాడ్ చేస్తే మనకి −37 వచ్చింది. అదేవిధంగా −37 కి మనము +25 యాడ్ చేస్తే −12 వచ్చింది. అదేంటి మేడం ఇక్కడ తగ్గిపోతుంది అంటే, ఇక్కడ మైనస్లు ఉండేటప్పుడు ప్లస్ చేస్తే ఆన్సర్ మైనస్సే వస్తుంది కదా ఫ్రెండ్స్. సో అందుకు ప్లస్ అంటే ఏంటి, దాని నుంచి మైనస్ ఉంది కాబట్టి తీసివేయడం అని అర్థము. ఓకేనా? నెక్స్ట్ ఈ −12 కి +25 కలపండి. సో ఏమవుతుంది, −12 ఇక్కడికి పోతే ఇక్కడ 0 వస్తుంది. −12 + 13 = 25 అవుతుంది. ఓకేనా? మీకు అర్థమైంది కదా. సో ఆన్సర్ =13 అవుతుందండి. సో మనకి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 13 అని చెప్పాను కదా. సో ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 6th క్వశ్చన్, 20 టన్నుల ఇనుము ఖరీదు 600,000 అయినా 560 కిలోల ఇనుము ఖరీదు రూపాయల్లో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1,00,000, 100,000, 1,000,000, 1,000,000, 1,600,000, 1,680,000 అండి. ఆప్షన్ 2 చూసుకుంటే 168,000. ఆప్షన్ 3 చూసుకుంటే 16,800. ఆప్షన్ 4 చూసుకుంటే మనకి 33,600. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 20 టన్నుల ఇనుము ఖరీదు ఎంత ఇచ్చాడండి? 600,000 ఇచ్చాడు. 20 టన్నులు అంటే ఎంత? 20,000 కిలోలు అని అర్థం కదా. టన్ అంటే 1,000 కిలోలు, మరి 20 టన్నులు 20,000 కిలోలు. సో 20,000 కిలోలు మనకి 600,000 అండి. ఓకేనా? 1 కిలోకి ఎంత పడుతుంది? సో 1 కిలోకి ఎంత పడుతుంది, 560 కిలోలకి ఎంత పడుతుంది? సో 1 కిలోకి ఎంత పడుతుందో మనం తెలుసుకోవడానికి 6,00,000 / 20,000 వేస్తాం. ఓకేనా? 6,00,000 / 20,000 అయితే 560 కిలోల ఇనుముకి ఎంత పడుతుందని తెలుసుకోవడానికి ×520. సో మనకి ఇక్కడ 0, 4 జీరోస్, ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 2తో ఇది 30 వస్తుందండి. 30 × 560 = 16,800 ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? ఈ విధంగా అనేది ఈ మోడల్లో లెక్కలు చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక లారీ 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన, 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ లీటర్లలో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 50, థర్డ్ వన్ 25.16, ఫోర్త్ వన్ 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. 54 లీటర్లతో ప్రయాణించిన దూరం ఎంత ఇచ్చాడు? 295 కిలోమీటర్లు. సో డాష్ లీటర్లతో ప్రయాణించిన దూరం 550 కిలోమీటర్లు.
ఇక్కడ మనము దీన్ని ఎక్స్ అనుకుందామండి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 54 × 2 × 550/297. ఎందుకు ఇలా చేసాము అంటే మనకి 54 లీటర్లతో 297 కిలోమీటర్లు ప్రయాణించింది కాబట్టి మరి 1 లీటర్తో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది? ఓకేనా? కాబట్టి మనము 54 × 297 వేసాము, అలాగే ఇంటూ 550 కిలోమీటర్లు. ఎంత ప్రయాణించిన దూరం మనకు కనుక్కోవాలి అంటే దాన్ని ఇంటూ చేస్తాము, ఇంతకుముందు మనం చేసినటువంటి లెక్కలాగే. సేమ్ దీన్ని మనము డివైడ్ చేసేసినట్లయితే మనకి 100 లీటర్స్ అనేది వస్తుంది. మనకి ఆన్సర్ ఈక్వల్స్ టు 100 లీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, 12 వేల సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక నెలకు అయ్యే వడ్డీ రూపాయల్లో తెలపండి అని అడిగాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ 12100, సెకండ్ వన్ 1200, థర్డ్ వన్ 600, ఫోర్త్ వన్ 100. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి లెక్కకి సూత్రం ఏంటండి, ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. మనకి పి ఇచ్చాడు 12,000, ఆర్ ఇచ్చాడు 10%, టీ ఇచ్చాడు 1 మంత్ అంటే ఎంత, 1/12 ఇయర్స్ అని అర్థం. 12 నెలలు కదా మనకి సంవత్సరానికి, కాబట్టి 1 నెల అంటే 1/12 ఇయర్స్ అని అర్థము. మంత్స్ని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా అర్థం అవ్వడం కోసం ఇంత క్లియర్గా చెప్తున్నానండి. బాగా మ్యాథ్స్ చేసే వాళ్ళకి ఇవి ఈజీ అయి ఉండొచ్చు. సో మీరు అలా అయితే మీకు ఆన్సర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో మనకి దీని యొక్క సూత్రం ఏంటి, ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 కదా. సో పీకి 12,000 వేస్తాము, నెక్స్ట్ టీకి 1/12 వేస్తాము, ఆర్కి 10 వేస్తాము బై 100. ఇది మనకి సూత్రం ప్రకారం మీరు దీన్ని క్యాన్సిల్ చేసేయండి. సో 0కి 0 పోతుంది. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి 100 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి 100 అనేది ఆన్సర్ అనేది అవుతుందండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, జ్యామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం పేరు ఏది? ఫస్ట్ వన్ కోణమానిని, సెకండ్ వన్ వృత్తలేఖిని, థర్డ్ వన్ విభాగిని, ఫోర్త్ వన్ మూలమట్టం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. వృత్తలేఖిని ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, వృత్తం గీస్తాము. సో ఇలా ఉండి ఇక్కడ పెన్సిల్ పెట్టుకొని చేస్తాము. కోణమాలిని కూడా సేమ్ మనకి అదే విధంగా ఉంటుంది, విభాగిని కూడా సేమ్ మనకి అదే విధంగా ఉంటుంది, కానీ మూలమట్టం వచ్చేసరికి మనకి ఈ విధంగా రెండు కాన్సియస్ బాక్స్లో ఇస్తారు కదా, ఇలా చిన్నదొకటి ఇలా పెద్దదొకటి. సో ఈ రెండు కూడా మనకి మూలమట్టాలు అంటాము, కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి త్రిభుజాకారంలో ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 100ది, రెండు సమాంతర రేఖల మధ్య కోణము, ఫస్ట్ వన్ 0 డిగ్రీస్, సెకండ్ వన్ 90 డిగ్రీస్, థర్డ్ వన్ 180 డిగ్రీస్, ఫోర్త్ వన్ 270 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 0 డిగ్రీస్. ఎందుకు అంటే రెండు సమాంతర రేఖలు అన్నాడండి. సమాంతర రేఖలు ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఎప్పటికీ ఈ సమాంతర రేఖలు అనేవి కలుసుకోవు, కాబట్టి దీని యొక్క మధ్య కోణము 0 డిగ్రీస్ అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతుర్భుజంలో 3 కోణాలు వరుసగా 55 డిగ్రీలు, 65 డిగ్రీలు మరియు 105 డిగ్రీలు అయిన 4వ కోణం ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ 85 డిగ్రీస్, సెకండ్ వన్ 105 డిగ్రీస్, థర్డ్ వన్ 115 డిగ్రీస్, ఫోర్త్ వన్ 135 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 135 degrees. సో ఎలనాక్స్ చూసుకుందాము. నాలుగు కోణాల మొత్తం ఎంత అవుతుంది ఒక చతుర్భుజంలో? 360 degrees కదా, నాలుగు కోణాలు మొత్తము. సో మనకి ఇక్కడ మూడు కోణాలు ఇచ్చాడు, ఒక కోణాన్ని తెలుసుకోమన్నాడు. సో నాలుగో కోణంకి బదులు ఎక్స్ డిగ్రీస్ వేసుకుంటాము. 55 degrees ప్లస్ 65 degrees ప్లస్ 105 degrees ప్లస్ ఎక్స్ డిగ్రీలు ఈక్వల్స్ టు 360 degrees. ఎక్స్ డిగ్రీలు ఈక్వల్స్ టు ఇవతల ఈ మూడు కూడా ఇక్కడ మనకి రైట్ సైడ్కి వస్తే మైనస్ అవుతాయి. సో 360 - 225. సో ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్స్ టు 135 degrees. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోణం తన సంపూరక కోణంనకు 4 రెట్లు అయినా ఆ కోణం యొక్క కొలత ఎంత? ఆప్షన్ 1 36 degrees, ఆప్షన్ 2 72 degrees, ఆప్షన్ 3 108 degrees, ఆప్షన్ 4 144 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. సో ఒక కోణంకి ఎక్స్ డిగ్రీస్, సంపూరక కోణం అంతే ఎంత అండి? 180 degrees మైనస్ ఎక్స్ డిగ్రీస్, అంతే కదా. ఒక కోణాన్ని మనం ఎక్స్ డిగ్రీస్ అనుకున్నాం అనుకోండి. సో సంపూరక కోణం అంటే ఏంటి? రెండు కోణాల మొత్తం కదా మనకి సంపూరక కోణము. సో 180 degrees మైనస్ ఎక్స్ డిగ్రీస్ మనం వేసుకున్నట్లయితే మనకి మిగతా కోణం అనేది వస్తుంది. సో ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్స్ టు 4 × 180 degrees మైనస్ ఎక్స్ డిగ్రీస్. సో ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్స్ టు 4 × 180 అలాగే 4 × x వేసుకుంటాం. 720 degrees మైనస్ 4x degrees. సో 5x degrees ఈక్వల్స్ టు 5x ఎలా వచ్చింది అంటే ఈ 4x అనేది ఇటువైపుకి వస్తే ఈ x ప్లస్ ఈ మైనస్ 4x ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 4x అవుతుంది కదా. సో ఎక్స్ ప్లస్ 4x ఈక్వల్స్ టు 5x అలాగే 720 degrees. సో 5x ఈక్వల్స్ టు 720 degrees, ఎక్స్ ఈక్వల్స్ టు 720/5. సో మనకి 144 degrees అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది త్రిమితీయ ఆకారాలలో శీర్షం లేనిది. ఆప్షన్ 1 శంఖువు, ఆప్షన్ 2 గోళం, ఆప్షన్ 3 పిరమిడ్, ఆప్షన్ 4 పట్టకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. త్రిమితీయ ఆకారాలలో శీర్షం అనేది లేనిది మనకి గోళం అనేది అవుతుంది. గోళం అంటే ఇలా ఉంటుంది కదా, సో దీనికి శీర్షం అనేది ఉంటుందా? ఉండదు. ఓకేనా? శీర్షం అంటే ఏ విధంగా వస్తుంది? ఇలా ఒక కోన్ రూపంలో వస్తే దాన్ని శీర్షం అంటారు. ఈ భాగాన్ని మనము శీర్షం అంటాము. కానీ గోళానికి మనకి శీర్షం అనేది ఉండదు. శంఖువు అంటే ఇలా ఉంటుంది కాబట్టి దీనికి ఉంటుంది శీర్షం. పిరమిడ్ కూడా సేమ్ మనకి ట్రయాంగిల్ రూపంలోనే ఉంటుంది కాబట్టి దీనికి కూడా మనకి శీర్షం అనేది ఉంటుంది. పట్టకము అంటే ఏంటి? పట్టకం మనకి ఎటువంటి ఆకారంలో అయినా ఉండొచ్చు, సో కాబట్టి దానికి కూడా మనకి శీర్షం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ గోళం అనే దానికి శీర్షం అనేది ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 3/13⁻²⁻³⁻⁹ ఈక్వల్స్ టు 3/13⁻²⁻⁹ అయినా ఎక్స్ విలువ ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఆప్షన్ 1 -6, ఆప్షన్ 2 -5, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్లాసెస్ అండ్ వీడియోస్ చేశాను, మారథాన్ క్లాసెస్ చేశాను, రివిజన్ క్లాసెస్ చేశాను. ఒక్క సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ ఒకే వీడియోలో మీకు 25 marks ఈజీగా గెయిన్ చేసేసే విధంగా అయితే మీకు ఆ వీడియోస్ క్లాసెస్ తయారు చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా అవన్నీ యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. -6 ఆప్షన్ ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి 3/13⁻²⁻³⁻⁹ ఈక్వల్స్ టు 3/13⁻²⁻² ప్లస్ 1 కదా. సో ఇక్కడ అన్నీ కూడా భూములు సమానంగా ఉన్నాయండి. భూములు సమానం కనుక మనము ఘాతాలని సమానం చేసేద్దాము. సో -2 ± 9 ఈక్వల్స్ టు 2x + 1. ఈ ఒక్క ఘాతాలను మనం తీసుకొని ఇక్కడ వేసుకున్నాము. సో ఈ 2x + 1 ఈక్వల్స్ టు -2 - 9 ఏమవుతుందండి? -11 అవుతుంది. సో 2x ఈక్వల్స్ టు ఈ +1 అవతలకి వస్తే -1 అవుతుంది కదా. సో -12. సో x ఈక్వల్స్ టు -6. సో ఆన్సర్ ఈక్వల్స్ టు -6 అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
4x³ - 5/2x^4 + 3x + 2 బహుపది యొక్క పరిమాణం ఎంత? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ -5/2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. బహుపది యొక్క పరిమాణము ఏంటి అంటే మనం ఎలా చూసుకోవాలి అంటే, ఇచ్చిన దాంట్లో దేనికైతే ఎక్కువ ఘాతం ఉందో దాన్ని దాని యొక్క పరిమాణంగా, బహుపది యొక్క పరిమాణంగా తీసుకుంటాము. ఓకేనా? ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఎలా లెక్క కట్టాలి అని. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 4, మనకి ఆన్సర్ 4 అవుతుంది. ఆప్షన్స్ చూసుకుంటే థర్డ్ వన్ రైట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 32, సెకండ్ వన్ 21, థర్డ్ వన్ 11, ఫోర్త్ వన్ 10. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 21 ఆన్సర్ అవుతుంది. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక సంఖ్యను మనం ఎక్స్ అనుకుందాము. సో ఆ ఎక్స్ని రెట్టింపు చేసి -10 తీసివేయగా వచ్చేది 32 అన్నాడు. సో 2x - 10 = 32. సో 2x = 42 అవుతుంది, ఎందుకంటే ఈ -10 ఈ సైడ్కి వస్తే ఇక్కడికి ప్లస్ అవుతుంది కదా, సో +10 అవుతుంది. సో అందుకు మనకి 2x - 2x = 42, x = 21. 42/2 అనేది యువతలకు వస్తే ఈ 42ని డివైడ్ చేస్తుంది కదా, సో x = 21. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు × 11 సెంటీమీటర్లు, అయిన వృత్త వ్యాసార్థం సెంటీమీటర్లలో ఎంత? ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 10.5, ఆప్షన్ 4 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. దీర్ఘచతురస్ర వైశాల్యము ఈక్వల్స్ వృత్త వైశాల్యం వేసుకుంటాము. సో దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత ఇచ్చాడు? 14 × 11 ఇచ్చాడు. సో 22/7 × r² అనేది మనకి వృత్త వైశాల్యం అవుతుంది. సో దీన్ని మనము రివర్స్లో చేసుకొని చేసేద్దాం. r² = 14 × 7, అంటే ఈ 7 అనేది ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది కదా, ఈ 22 అనేది డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా వేస్ చూపించాను ఎలా అనేది. సో ఇక్కడ మనకి 14 × 7/2 అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి. r² = 14 × 7/2. సో దేర్ ఫోర్ r² = 49. 49 ఎలా వచ్చింది? ఈ 2 7 జా 7 7 జా 49. సో r = 7 సెంటీమీటర్స్. ఈ స్క్వేర్ అనేది అవతలకు వస్తే రూట్ అవుతుంది కదా, సో √49 = 7. సో r = 7 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఆన్సర్ అనేది 7 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 250 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచి వేయుటకు మీటర్కు 20 వంతున అయ్యే ఖర్చు రూపాయల్లో తెలపండి. ఆప్షన్ 1 5000, ఆప్షన్ 2 10000, ఆప్షన్ 3 20000, ఆప్షన్ 4 50000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. మొత్తం ఖర్చు చుట్టుకొలత × 20 కదా. సో చుట్టుకొలత మనం చూసేసి దాన్ని 20 చేత గుణించేస్తామండి. సో 4 × 250 ఎంత ఇచ్చాడు? ఒక భుజం 250 ఇచ్చాడు కాబట్టి చుట్టుకొలత అంటే ఎంత? 4 × 250 × 20 = 20000. సో ఆన్సర్ = 20000 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోలీటర్కు 8 మిల్లీలీటర్లు. సో ఆప్షన్ 1 10 lakhs, ఆప్షన్ 2 1 lakh, ఆప్షన్ 3 10000, ఆప్షన్ 4 1000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 కిలోలీటర్కు 10 lakhs milliliters. నెక్స్ట్ క్వశ్చన్, నీరజ 7 PM నుండి 8:15 PM వరకు చదివిన ఆమె చదవడానికి కేటాయించిన సమయాన్ని నిమిషాల్లో తెలపండి. సో ఆప్షన్ 1 45, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 115. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 75 మినిట్స్ అని. సో కావలసిన సమయం అంటే ఏంటి, మనకి ఇచ్చిన సమయం నుంచి ఇచ్చిన సమయాన్ని తీసివేస్తాము. సో 8:15 PM మైనస్ 7 PM, సో 1:15 మినిట్స్ అంటే 1 గంట 15 నిమిషాలు. సో అంటే 1 గంటకు 60 నిమిషాలు ప్లస్ 15 నిమిషాలు 75 మినిట్స్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా 8, 1, 2, 6, 5, 5, 0, 1, 9, 7, 8, 0, 3, 5 మార్కులు వచ్చిన 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసేద్దాము ఇక్కడ లెక్క ఏమిచ్చాడు, 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా ఇన్ని మార్క్స్ వస్తాయి, 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య తెలపమన్నాడు. సో 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినవి సున్నాలు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 మంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 9ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏది? ఆప్షన్ 1 ఈ విధంగా ఇచ్చాడు, ఆప్షన్ 2 ఈ విధంగా ఇచ్చాడు, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఒకసారి చూసుకొని. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇవి 5 ప్లస్ 9, సో 9 కదా 9ని చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తరగతులు 125 - 150, 150 - 175, 175 - 200 తరగతి పొడవు ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 150, సెకండ్ వన్ 175, థర్డ్ వన్ 25, ఫోర్త్ వన్ - 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలా ఒకసారి చూసేద్దాము, 125 - 150 ఇలా వేస్తాం కదా, నెక్స్ట్ 150 - 175, 175 - 200. సో దీని నుంచి దీనికి 25, అలాగే దీని నుంచి దీనికి 25, మధ్యలో గ్యాప్ మనకి 25 ఇచ్చింది కదా, దాన్నే మనము తరగతి పొడవు అంటాము. సో ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 25. సో నెక్స్ట్ క్వశ్చన్, తుషార్ ఒక కేక్లో 5 భాగాలలో 3 భాగాలు తినినా మిగిలిన భాగం యొక్క భిన్న రూపం ఎంత? ఆప్షన్ 1 3/5, ఆప్షన్ 2 2/5, ఆప్షన్ 3 5/3, ఆప్షన్ 4 5/2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 2/5. ఎలా వస్తుంది, 5 భాగాలు ఉంటే వాడు 3 తినేశాడండి, ఇంకెన్ని భాగాలు ఉంటాయి, 2 భాగాలే కదా ఉంటాయి, 2/5. ఆన్సర్ ఈజ్ 2/5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అగస్ట్ కోమ్టే, ఆప్షన్ 2 బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 యూడోక్సిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. సో నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ వర్గీకరణలో సూచించబడిన విద్యా విలువ, ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 గణితం యొక్క ఇతర విలువలు, ఆప్షన్ 3 ఒక ఆలోచన సరళిగా గణితం, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సూచించబడని విద్యా విలువ క్రమశిక్షణ విలువ అయితే, ప్రయోజన విలువ గణితం యొక్క ఇతర విలువలు, ఒక ఆలోచన సరళిగా గణితం, ఈ 3 కూడా మనకి యంగ్ వర్గీకరణలో సూచించబడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 117 నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము, ఆప్షన్ 1 ఉదాహరణ నుండి సూత్రానికి, ఆప్షన్ 2 సాధారణాంశం నుంచి ప్రత్యేకాంశానికి, ఆప్షన్ 3 తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి, ఆప్షన్ 4 ముహూర్తం నుండి అమూర్తానికి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాధారణాంశం నుంచి ప్రత్యేకాంశానికి అనేది మనకి నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. సో నెక్స్ట్ క్వశ్చన్, జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణము. ఆప్షన్ వన్ గ్రిడ్ పేపర్, ఆప్షన్ టూ బులెటిన్ బోర్డ్, ఆప్షన్ త్రీ జియో బోర్డ్, ఆప్షన్ ఫోర్ నోటీస్ బోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జియో బోర్డ్. జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణం జియో బోర్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. ఆప్షన్ వన్ ప్రయోజన విలువ సూత్రం, ఆప్షన్ టూ సహసంబంధ సూత్రం, ఆప్షన్ త్రీ శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం, ఆప్షన్ ఫోర్ సర్పిల ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సర్పిల ఉపగమము విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు. అంటే ఏంటేంటి అవుతాయి, ప్రయోజన విలువ సూత్రము, సహసంబంధ సూత్రము, శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం, ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 × 4 = 12 ఒక సంఖ్యా రేఖపై సూచించండి. దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణము ఏది? ఆప్షన్ వన్ కారణాలు చెప్పుట నిరూపణలు చేయుట, ఆప్షన్ టూ వ్యక్తపరచడం, ఆప్షన్ త్రీ అనుసంధానం, ఆప్షన్ ఫోర్ ప్రాతినిధ్యపరచుట దృశ్యీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా నేను చాలా వీడియోస్ అనేవి చేశాను. లాస్ట్ టైం తెలంగాణ టెట్ వాళ్ళకి ఓన్లీ ఒకటే ఇలా చేశానండి గ్రాండ్ టెస్ట్ వీడియో. మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ కొంచెం అంకెలు అటు ఇటుగా మార్చేసి ఇచ్చేసారు. సో టెట్లో అయితే పేపర్లో. సో మీరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని దూరం చేసుకోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్నీ కూడా ఫ్రీగా అందిస్తున్నా కదా, ఇంకెందుకు మీకు ప్రాబ్లం. సో ఆప్షన్స్ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ప్రాతినిధ్య పరచుట దృశ్యీకరణ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్.